ఇంకా ఈ ప్లేస్ వచ్చి కార్స్కి స్పేర్ పార్ట్స్ కొనే ప్లేస్ అన్నమాట. సెకండ్ హ్యాండ్ స్పేర్ పార్ట్స్ కానీ అలాంటి దొరికే ప్లేస్ అన్నమాట. మిగతా రోజులు వెళ్తే ఎలా ఉంటుందండి, అసలు మొత్తం ఏదో మన రెండు రాష్ట్రాలకు సంబంధించిన స్పేర్ పార్ట్స్ అని ఇక్కడే ఉన్నాయి అన్నంత బిజీగా ఉంటుంది. అన్ని స్పేర్ పార్ట్స్ ఉంటాయి ఇక్కడ, ఇక్కడ దొరకని వస్తువు అంటూ ఉండదు. ఎందుకంటే కొన్ని ప్రొడక్షన్ ఆపేసిన తర్వాత కార్లకి టైం అయిపోయిన తర్వాత ఆ స్పేర్ పార్ట్స్ అంటే ఇక్కడే దొరుకుతాయి అన్నమాట. అందుకని చాలా బిజీగా ఉంటుంది. ఈరోజైతే మొత్తం షట్టర్స్ అన్నీ క్లోజ్ ఉన్నాయి. హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రావాలంటే గంట సింబల్ నొక్కి ఆల్ నొక్కండి, ఒక లైక్ కామెంట్ కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ. హాయ్ గైస్, కారుకి సంబంధించి స్పేర్ పార్ట్స్ దొరికే షాపులు హైదరాబాద్లో ఆబ్జల్గంజ్లో ఉన్నాయి. మన కొత్త కార్ అయినా సెకండ్ హ్యాండ్ కార్ అయినా ఒక్కోసారి స్పేర్ పార్ట్స్ దొరకవు. ముఖ్యంగా సెకండ్ హ్యాండ్ కార్ అయితే ఆ స్పేర్ పార్ట్స్ ఏదైనా పోయినాయంటే 1 వీక్ 10 డేస్ అలా వెయిట్ చేయాల్సి వస్తుంది, ఆర్డర్ పెట్టి తెప్పించుకోవాల్సి వస్తుంది. కానీ ఆబ్జల్గంజ్లో కొన్ని షాప్స్ ఉన్నాయి, గుంటూరులో కూడా ఉన్నాయి కొన్ని షాప్స్. ఆల్రెడీ ఆ వీడియో పెట్టాను నేను, గుంటూరుకు సంబంధించిన వీడియో ఆల్రెడీ మన ఛానల్ ఆ వీడియో వైరల్ అవుతుంది. నిన్ననే నా కారుకి చిన్న ప్రాబ్లం వచ్చింది, పవర్ విండో ఒకటి ఫెయిల్ అయింది. సో అలాగే స్టీరింగ్ ప్యాడ్ అంటారు, హార్న్ ప్యాడ్, ఈ రెండు దొరుకుతాయని చెప్పి అఫ్జల్గంజ్ వెళ్ళాను. వెళ్తే అక్కడ చాలా స్పేర్ పార్ట్స్ ఉన్నాయి, రీజనబుల్ ప్రైస్ ఉంది, అలాగే వాళ్ళు చెక్ చేసిస్తారు మనకి, అక్కడే మనం చెక్ చేసుకొని రావచ్చు. నేను వెళ్ళేటప్పుడు అనుకున్న అక్కడికి వెళ్తే ఏమో నమ్మొచ్చో నమ్మకూడదో, స్పేర్ పార్ట్స్ ఎలా ఉంటాయి ఏంటో రకరకాల డౌట్స్ తెలియాను. కానీ పర్ఫెక్ట్, స్పేర్ పార్ట్ చాలా బాగున్నాయి, పైగా రీజనబుల్ ప్రైస్. ఫుల్ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. మనం నాంపల్లి నుంచి అఫ్జల్గంజ్ వెళ్తుంటే రోడ్డు మధ్యలో ఒక మసీదు వస్తుంది, ఆ మసీదుకి రైట్ సైడ్లో ఈ స్పేర్ పార్ట్స్ అమ్మే షాప్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. ఇదే హార్న్ ప్యాడ్, దీనికోసం వచ్చాను నేను. కానీ దీనికి వెనక సైడ్ బటన్స్ 4 ఉండాలి, దీనికి 3 ఉన్నాయి. ఇక కారు హెడ్ లైట్స్ అయితే 2 లైట్స్ వచ్చి 3000, మామూలుగా అయితే ఒకటే 4000 అలా ఉంటుంది బయట ఒరిజినల్ మార్కెట్లో. ఇవి ఒరిజినల్ లైట్సే, డూప్లికేట్ ఏం కాదు, కానీ కొంచెం లైఫ్ అయిపోయినాయి. 2 లైట్స్ బాగానే ఉన్నాయి, కండిషన్ అయితే బాగుంది. 2 లైట్స్ వచ్చి 3000 అంట. ఇంకా నెక్స్ట్ అలో వీల్స్ అంటాం కదా, 4 వీల్స్ వచ్చి 10000 నుంచి 12000 వరకు ఉన్నాయి, చాలా బాగున్నాయి. మీరు చెక్ చేసుకొని తెచ్చుకోవచ్చు, ఇంకా ప్రైస్ కూడా తగ్గిస్తారు మనం బేరం ఆడితే. చూస్తున్నారు కదా, మనం ఇక్కడికి వెళ్ళేటప్పుడు మనకి ఏ స్పేర్ పార్ట్ అయితే కావాలనో అది తీసుకెళ్ళామంటే చాలా ఈజీగా దాన్ని ఎతికిస్తారు వీళ్ళు. మనం కనీసం ఫోటో అన్న తీసుకెళ్ళాలి మొబైల్లో, లేకపోతే అక్కడికి వెళ్ళి ఎత్తుక్కోవడం చాలా కష్టమైంది. ఇక్కడ మనం స్పేర్ పార్ట్స్ కొనేటప్పుడు వాళ్ళు చెక్ చేస్తారు దాని వర్కింగ్ కండిషన్ ఎలా ఉందో చెక్ చేస్తారు. మనం 1-2 సార్లు చెక్ చేసుకునే తీసుకోవాలి. సో మనకు ఐడియా లేకపోతే మన మెకానిక్ని, ఎక్కడైతే మనం రిపేర్ చేస్తున్నాం కార్ని, ఆ మెకానిక్ని కూడా తీసుకెళ్ళామంటే ఇంకా ఏ టెన్షన్ ఉండదు మనకి. బయట మనం డూప్లికేట్ స్పేర్ పార్ట్స్ కొత్తవి కొనేటప్పుడు అవి ఇమ్మీడియట్లీగా 6 మంత్స్లో రిపేర్ వస్తాయి ఒక్కోసారి. సో ఇది ఒరిజినల్ స్పేర్ పార్ట్స్ కొంచెం లైఫ్ అయిపోయింది కాబట్టి ఇవి కొంచెం వర్కింగ్ కండిషన్ బాగానే ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా ఎత్తుక్కున్నామంటే మాత్రం చాలా బాగుంటాయి.
ఈచ్ 1000. తీసుకోవాలి అర్జెంట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.